తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వివిధ శాఖ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణపై జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలకు ప్రజా సహకారాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభణ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీసు ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ పైన వెళ్ళి అక్కడ ఎక్కువ దొరుకుతున్న వాళ్ళకు సంబంధించి కానీ రెవెన్యూ సిబ్బంది కానీ శానిటేషన్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది మెడికల్ సిబ్బంది వీళ్ళే బేసిక్ గా అక్కడ అంటే ఫ్రంట్ ఎండ్ లో ఉండి చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా కోవిడ్ పాజిటివ్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రీట్ చేసేటువంటి ప్రతి సిబ్బంది కూడా వాళ్ళ లోపలికి వెళ్ళేటువంటి అటెండ్ అయినా లేకపోతే మీల్ సర్వీ చేయడానికి ఎవరైనా ప్రతి ఒక్కరు మాత్రం ఈ వితౌట్ దిస్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళడానికి లేదు. ఈ టూర్ కూడా ఒకసారి వెళ్ళేసిన తర్వాత ఇమీడియట్ గా డెస్టినేషన్ జరిగిందట. దాని గురించి నేను మన సాధారణ చెప్పడం జరిగింది. నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మన ఆరోగ్య బీజేపీ బీఏపీ మిత్రులందరికీ తెలియపరిచింది ఏంటంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఈ ఫస్ట్ ఎయిడ్ ప్రాథమిక వైద్యం చేయొద్దండి. ఎవరన్నా మన దగ్గర తెలిసిన వారు ఎవరైనా ఉంటే కనుక ఫోన్ చేస్తే మనం వాళ్ళకి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఒక సంఘటన చూసినట్టయితే మన జిల్లా వాసి కాకపోయినప్పటికీ కూడా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పండగ కోసం అని చెప్పేసి వచ్చి అతని ఇంట్లోనే ఉన్నాడు. ఒక టీచర్ గా పనిచేస్తూ కూడా పాజిటివ్ అంటే ఆ సింప్టమ్స్ కూడా ఉన్నప్పటికీ కూడా అతను బయటికి డిస్క్లోజ్ చేయలేదు. బయటికి ఒకవేళ డిస్క్లోజ్ చేసినా ఇంట్లో సభ్యులలోనే ఉండిపోయింది. మన వాలంటీర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ ప్రతిరోజు కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నప్పటికీ కూడా అతను చెప్పకపోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి తప్పు. ఇక రెండోది తెలుసుకున్న తర్వాత కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళటము అక్కడ జాయిన్ అవ్వాలి. మనం ఇంత ప్రచారం చేస్తున్నాము ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అందుకనే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరు కూడా టెస్టింగ్ కోసం కానీ లేకపోతే ఈ కోవిడ్ పాజిటివ్ వస్తే కానీ మీరేమి దాని గురించి కంగారు పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఇది మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం ఇది 100% క్యూరబుల్. ఇప్పుడు మన జిల్లాలో ఇప్పటి వరకు 11 కేసుల్లో ఒకరు ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు, రిమైనింగ్ 10 కేసెస్ కూడా పర్ఫెక్ట్లీ నార్మల్. 72 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా పర్ఫెక్ట్లీ నార్మల్, ఎవరికి ఎటువంటి ఇది లేదు. కానీ ఈ రోజు వచ్చినటువంటి వ్యక్తి ఏదైతే ఉందో కొద్దిగా క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నాడు. ఎందుకంటే మనకు అతను నిజాలు చెప్పలేదు, దాచడానికి ప్రయత్నం చేశాడు, దాచాడు కూడా. ఇప్పుడు అనవసరంగా ఒక తన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరిగింది. మీ ఇళ్లకైనా సరే వచ్చేసి టెస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది టెస్టింగ్ చేసుకోవడానికి ఏదో భయపడటం ఇది మాత్రం దయచేసి చేయకండి. ఇప్పుడు ఇక్కడ మేము డాన్స్ మెన్ ఎవరైతే కూర్చొని ఉన్నామో మేమందరం కూడా టెస్టింగ్ చేయించుకున్నాం. అది లెస్ దాన్ ఏ మినిట్, 60 సెకండ్ల లోపల జరిగేటువంటి టెస్ట్. ఎవరు ఏమి దానికి భయపడ